హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్రిస్టల్ ఆసిలేటర్ అంటే ఏమిటి, క్రిస్టల్ ఆసిలేటర్ ఎలా పనిచేస్తుంది, ఎక్కడ యూజ్ చేస్తాం, సో వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, క్రిస్టల్ ఆసిలేటర్ అనేది రియల్ లైఫ్ లో చూడడానికి అయితే ఇట్లా ఉంటుంది. క్రిస్టల్ ఆసిలేటర్ ఎంత మెగాహెర్ట్జెస్ అనేది దీని పైన నెంబర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 4.000 అంటే 4 మెగాహెర్ట్జెస్, అట్లాగే ఇక్కడ 8 ఉంటే 8 మెగాహెర్ట్జెస్, 12 ఉంటే 12 మెగాహెర్ట్జెస్. సో ఎంత మెగాహెర్ట్జెస్ అనేది ఇక్కడ నెంబర్ ఉంటుంది. ఫ్రెండ్స్, ముందుగా ఆసిలేటర్ అంటే ఏమిటి, ఆసిలేటర్ అంటే ఆసిలేషన్స్ ని ప్రొడ్యూస్ చేసేదాన్ని ఆసిలేటర్ అంటారు. ఆసిలేషన్స్ అంటే వేవ్ ఫార్మ్స్ ని జనరేట్ చేయడాన్ని ఆసిలేషన్ అంటాం. సో ఇందులో చూడండి, సైన్స్ ఆయిడల్, నాన్ సైన్స్ ఆయిడల్ అనేవి ఉన్నాయి కదా, సో ఇటువంటి వేవ్ ఫార్మ్స్ ని ప్రొడ్యూస్ చేసేదాన్ని ఆసిలేషన్ అంటాం. సో ఆసిలేషన్స్ ని ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి అంటే, మనం ప్రాసెసర్ లో ఫ్రీక్వెన్సీ అయితే చెప్పుకుంటాం, 2.2 GHz అని చెప్పి, 2.4 GHz అని చెప్పి మనం ఫ్రీక్వెన్సీని చెప్తాం. సో ఆ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఇటువంటి వేవ్ ఫార్మ్స్ ని జనరేట్ చేస్తుంది. సో మనం ఒక టాస్క్ ని పర్ఫామ్ చేయాలి అంటే ఇటువంటి వేవ్ ఫార్మ్స్ ని అయితే జనరేట్ చేయాలి. సో ఫ్రెండ్స్, క్రిస్టల్ ఆసిలేటర్ లోపల 2 టెర్మినల్స్ కి మధ్యలో ఒక డిస్క్ లా ఉంటుంది. ఫ్రెండ్స్, క్రిస్టల్ ఆసిలేటర్ కు ఉండే టెర్మినల్స్ ని లీడ్స్ అని అంటాం. టెర్మినల్స్ పై భాగంలో హెర్మెటిక్ సీల్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, క్రిస్టల్ ఆసిలేటర్ లోపల డిస్క్ లా ఉంది కదా, సో దాన్ని ఏటీ కట్ క్రిస్టల్ చిప్ అని అంటాం. మధ్యలో ఉంది కదా బ్రౌన్ కలర్ లో, సో దాన్ని ఎలక్ట్రోడ్ అని అంటాం. సో దీని మొత్తాన్ని కూడా కవర్ చేయడం కోసం క్రిస్టల్ క్యాప్ అనేది అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది క్రిస్టల్ ఆసిలేటర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనమాట. ఫ్రెండ్స్, క్రిస్టల్ ఆసిలేటర్ లో డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. సో ఆ సర్క్యూట్ ని బట్టి యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందు చెప్పాను కదా, క్రిస్టల్ ఆసిలేటర్ ఎంత మెగాహెర్ట్జెస్ అనేది తెలుసుకోవాలంటే దీనిపైన ఉండే నెంబర్ బట్టే తెలుస్తుంది. సో ఇక్కడ 16.000 ఉంటే 16 మెగాహెర్ట్జెస్, అట్లాగే 4.000 ఉంటే 4 మెగాహెర్ట్జెస్. ఫ్రెండ్స్, ఆసిలేటర్ లో క్రిస్టల్ ఆసిలేటర్ ఒకటే కాదు, ఇంకా చాలా టైప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పీర్స్ ఆసిలేటర్ అనేది ఒకటి ఉంది, కాల్పెట్స్ ఉంది, క్లాప్ ఉంది, బట్లర్ ఉంది, మాడిఫైడ్ బట్లర్ ఉంది, గేట్ ఉంది. సో ఇట్లా డిఫరెంట్ ఆసిలేటర్స్ అయితే ఉన్నాయి, వీటి గురించి సపరేట్ వీడియో చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, క్రిస్టల్ ఆసిలేటర్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.